क्वेश्चन पेपर लीकेजीलकु अड्डागा माराई कांग्रेस पालित राष्ट्रालु कांग्रेस अधिकारंलो उन्न राष्ट्रालो इष्टाराज्यंगा पेपर लीकेजीलु जरुगुतुन्नायि कांग्रेस नेतृत्वंलोनी राजस्थान पेपर लीकलकु राजधानिगा मारिपोयिंदि 2022లో రాజస్థాన్లో జరిగిన టీచర్ రిక్రూట్‌మెంట్ పేపర్ లీక్ సంచలనం సృష్టించింది. ఈ కేసులో రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుడిని పోలీసులు ఏప్రిల్లో అరెస్ట్ చేశారు. ఆర్పీఎస్సీ సభ్యుడు బాబులాల్ కటారా 60 లక్షలకు టీచర్ రిక్రూట్‌మెంట్ పేపర్ అమ్ముకున్నాడు. గత 10ఏళ్లలో రాజస్థాన్లో మొత్తం 26 పేపర్లు లీక్ అయ్యాయి. గత 5ఏళ్ల కాంగ్రెస్ పాలనలో 14 పేపర్లు లీక్ అవగా అంతకుముందు 5ఏళ్ల బీజేపీ హయాంలో 12 పేపర్లు లీక్ చేశారు. 2011 నుంచి 2022 మధ్య రాజస్థాన్లో 26 పేపర్ లీక్ ఉదంతాలు చోటు చేసుకున్నాయి. 2019 నుంచి చూస్తే ప్రతి ఏటా 3 పేపర్లు లీక్ అవుతున్నాయి. 2011 నుంచి 2018 మధ్య పేపర్ లీకేజీలపై 12 కేసులు నమోదు చేశారు. ఇక ఇష్టా రాజ్యంగా క్వశ్చన్ పేపర్లు లీక్ చేస్తుండటంతో రాజస్థాన్లో 40 లక్షల మంది విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పేపర్ లీకేజీలను కట్టడి చేయలేకపోతున్న అశోక్ గెహ్లాట్ ప్రభుత్వంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. క్వశ్చన్ పేపర్ లీకేజీలకు అడ్డాగా మారాయి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఇష్టారాజ్యంగా పేపర్ లీకేజీలు జరుగుతున్నాయి. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజశేఖర్ మరింత సమాచారం అందిస్తారు. రాజశేఖర్ చెప్పండి, అంటే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లోనే ఎందుకు ఈ పేపర్ లీకేజీలు అనేది ఎక్కువగా జరుగుతుంది? దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ ఇవ్వండి. దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్న రాష్ట్రాలన్నీ కూడా క్వశ్చన్ పేపర్ల లీకేజీలకు అడ్డాగా మారాయి. అక్కడ ఏ పోటీ పరీక్షలు నిర్వహించినా కూడా క్వశ్చన్ పేపర్ల లీక్ అవుతూ పదే పదే పరీక్షలు నిర్వహిస్తున్న పరిస్థితి మనకు దేశంలో కాంగ్రెస్ పార్టీ పాలిస్తున్న రాష్ట్రాల్లో కనపడతా ఉంది. ఇష్టాన్ రాజ్యంగా పేపర్లు లీక్ అవుతున్న ఘటనలు కూడా మనకు కనపడతా ఉన్నాయి. కాంగ్రెస్ నేతృత్వంలో రాజస్థాన్ లో పేపర్ లీక్లకు రాజధానిగా మారిపోయిందని చెప్పొచ్చు. 2022లో రాజస్థాన్ లో జరిగిన టీచర్ రిక్రూట్మెంట్ పేపర్ లీక్ అక్కడ సంచలనం సృష్టించింది. ఈ కేసులో రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుడిని కూడా పోలీసులు ఏప్రిల్లో అరెస్ట్ చేసిన పరిస్థితి మనకు అందరికీ తెలిసిందే. అలాగే ఆర్పీఎఫ్ సభ్యుడు బాబులా కటారా 60 లక్షలకు టీచర్ రిక్రూట్మెంట్ పేపర్ ను అమ్ముకున్నాడు. గతం 10ఏళ్లలో రాజస్థాన్ లో మొత్తం కూడా 26 పేపర్లు లీక్ అయిన సంగతి ఇప్పుడు మనకు అందరికీ దాదాపు తెలుసు. ఎందుకంటే రాజస్థాన్ లో పెద్ద ఎత్తున కూడా ఈ పేపర్ల లీకేజ్ అనేది దుమారం రేగిన పరిస్థితి ఉంది. అక్కడ అపోజిషన్ పార్టీలు కూడా పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించిన పరిస్థితి. అక్కడ ఉన్న నిరుద్యోగులు కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడిన పరిస్థితి, ధర్నాలు రాస్తారోకాలు చేసిన పరిస్థితి కూడా మనకు అక్కడ కనిపించింది. గత 5ఏళ్లలో కాంగ్రెస్ పాలనలో 14 పేపర్లు లీక్ అవగా రాజస్థాన్ సంబంధించి అంతకుముందు 5ఏళ్లలో బీజేపీ హయాంలో 12 సార్లు పేపర్ లీక్ చేశారు. 2011 నుంచి 2022 మధ్య రాజస్థాన్ లో 26 పేపర్లు లీక్ అయిన సంఘటనలు కూడా ఇప్పటికీ అక్కడ ప్రజల మధ్యలో మెదులుతున్న పరిస్థితి కనపడతా ఉంది. 2019 నుంచి చూస్తే ప్రతి ఏటా 3 పేపర్లు లీక్ అవుతున్నాయి. ముఖ్యంగా రాజస్థాన్ లో 2011 నుంచి 2018 మధ్య పేపర్ లీకేజీలపై 12 క్వశ్చన్ కేసులు కూడా నమోదయ్యాయి. అవి దర్యాప్తు ఇంకా ముందు కూడా సాగని పరిస్థితి. కనీసం పేపర్లు లీక్ అయిన సంఘటనలో ఎక్కడైనా కూడా లీక్ అయిన తర్వాత అక్కడ పోలీసులు ఎంక్వైరీ చేస్తారు, అక్కడ ప్రభుత్వం ఎంక్వైరీ చేసి అరెస్టులు కొనసాగుతాయి, దానికి కారణమైన వారిని అరెస్ట్ చేస్తారు. కానీ రాజస్థాన్ లో దాదాపు ఆ సిచ్యువేషన్ అయితే ఎక్కడ కూడా కనపడలేదు. ఆ పేపర్ల లీకేజీలో ఎవరిని కూడా అరెస్ట్ చేసిన దాఖలాలు కూడా అక్కడ లేవని చెప్పేసి అక్కడ నిరుద్యోగులు కానీ అపోజిషన్ పార్టీలు కానీ ఇప్పటి కూడా మండిపడుతున్న పరిస్థితి మనకు కనపడతా ఉంది. రాజస్థాన్ లో పేపర్ల లీకేజ్ సంబంధించి 40 లక్షల మంది విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొన్న సంఘటన కూడా ఇప్పటి వరకు ఉంది. ఎందుకంటే పెద్ద ఎత్తున కూడా అక్కడ పరీక్ష నిర్వహణలో రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఫెయిల్ అయిందనే చెప్పొచ్చు. అక్కడ టెక్నాలజీ విషయంలో టెక్నాలజీ వాడకపోవడంతో కూడా
అక్కడ అప్డేట్ కాకపోవడమే ప్రధాన కారణం అని చెప్పేసి ఇప్పటికీ ఆర్థిక మన ఎడ్యుకేషన్ నిపుణులు చెప్తా ఉన్న పరిస్థితి కనపడతా ఉంది. సో పేపర్ లీకేజ్ల కట్టడిపై అక్కడ ఏం చేయలేకపోతున్న అశోక్ గేట్ల ప్రభుత్వంపై పూర్తిగా సర్వత్రా కూడా విమర్శలు వ్యక్తమవుతున్న పరిస్థితి కనపడతా ఉంది. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రాంతాల్లో క్వశ్చన్ పేపర్ల లీకేజ్లకు అడ్డగా మారింది. పెద్ద ఎత్తున కమిషన్ సభ్యులే ఆ పేపర్లను లీక్ చేసి అమ్ముకున్న ఘటనలు కూడా ఇప్పటికీ బయటకు వచ్చిన సందర్భాలు మనకు చాలా చోట్ల కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కనపడతా ఉంది. సో ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అంటేనే లీకేజ్లకు అడ్డగా మారింది. దేశంలో పేపర్ల లీకేజీలు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న ప్రతి రాష్ట్రంలో కూడా జరుగుతుందని చెప్పేసి ఇప్పటికీ ఒక నానుడి అయితే కొనసాగుతున్న పరిస్థితి కనపడతా ఉంది. మొత్తం మీద కాంగ్రెస్ పాలనలో తాము కాంగ్రెస్ పాలన సుపరిపాలన అందించామని చెప్పుకునే కాంగ్రెస్ నాయకులు తమ పాలిస్తున్న రాష్ట్రాల్లో జరుగుతున్న ఎడ్యుకేషన్ లో అవినీతి కావచ్చు, అలాగే ఎగ్జామ్స్ లో కావచ్చు, ఏది కూడా పట్టించుకోకుండా ఇతర రాష్ట్రాల్లో ఎన్నికల సందర్భంలో తాము గొప్పలు చేస్తున్నామంటూ చెప్పుకుంటున్నారని కూడా విద్యావేత్తలు చెప్తున్న పరిస్థితి అయితే మనకు కనపడతా ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజశేఖర్.